పలు నిరుపేద కుటుంబాలకు బెరాకా మినిస్ట్రీస్ వితరణ అందించింది. చిట్టిపాలెంకు చెందిన నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణ సామాగ్రి, అలాగే పట్టణానికి చెందిన ఒక విద్యార్థిని ఉన్నత విద్యకు 20,000 రూపాయలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఫణికుమార్ అనే పురోహితునికి వైద్య ఖర్చులకు 18,000 రూపాయలు, పెడనకు చెందిన అనారోగ్యం పాలైన దినసరి కార్మికుడికి 20,000 రూపాయలు బెరాకా మినిస్ట్రీస్ ఆర్థిక సహాయం అందించింది. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ద్వారా బాధితులకు ఈ సహాయం అందజేశారు. బెరాకా మినిస్ట్రీస్ అధ్యక్షుడు కిరణ్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిరణ్ పాల్ గారు ఒక 4-5 ఐదుకి వారి యొక్క సొంత ఖర్చులతోటి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకొని హెల్ప్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒకరికి ఇంటి స్థలం ఉంది కానీ వాళ్ళకి నివాసం ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల వాళ్ళు కొంతవరకు ఫౌండేషన్ లెవెల్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆగిపోవడం జరిగింది. వాళ్ళకి కూడా ఈరోజు రేకులు కానివ్వండి, ఐరన్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇలాంటి మెట్లు కూడా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఓ పాపకు కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కూడా ఒక 20,000 వరకు వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా మరొకరు హాస్పిటల్లో ఉండి కిడ్నీ ట్రీట్మెంట్ కోసం చాలా అమౌంట్ ఖర్చు పెట్టుకొని ఇంకా తగ్గిన పరిస్థితి ఉన్న సందర్భంలో కూడా వారికి కూడా కిరణ్ పాల్ ఈరోజు వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా బెరాకా మినిస్ట్రీ అదే సంస్థ ద్వారా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఇలాగ వాళ్ళు ముందుగా ఇంకా ఏమైనా ఉంటే ఇలాంటి కేసులు కూడా చేయాలని చెప్పేసి ముందు ముందు కూడా వారు ఇంకా కొంతమందికి హెల్ప్. నమస్కారం అండి. ఈరోజు బెరాకా మినిస్ట్రీస్ తరఫున మరి రకరకాల అవసరతల్లో ఉన్న కుటుంబాలకి సహాయం చేయడానికి బెరాకా మినిస్ట్రీస్ ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బెరాకా మినిస్ట్రీస్ తరఫున నేను కిరణ్ పాల్ ప్రెసిడెంట్గా, ఈరోజు ప్రియ తమ్ముడు మరి ఇతను తన తండ్రిని కోల్పోయాడు, చిట్టిపాలెం వాస్తవ్యులు అంధుడు, అలానే తన తల్లి తన సహోదరి వాళ్ళ యొక్క కష్టంతోనే వాళ్ళు ముందుకు వెళుతున్నారు. వారైతే ఒక ఇంటి స్థలం, చిన్నది 2 సెంట్ల స్థలం ప్రభుత్వం వారు పొందారు, కానీ దాన్ని ముందుకు కొనసాగించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో బెరాకా మినిస్ట్రీస్ని అప్రోచ్ అయిన కారణాన వారికి కావాల్సిన మెటీరియల్ రూపాన, అలాగే ఇంకా ఆరుంపాతికి ఇంటికి కావాల్సిన రేకులు, ఆ పైప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది. రాజారత్నం తనకి 2 సంవత్సరాల క్రితం రాడ్ దిగి కాల్లో అది సెప్టికే లోపలే అది కుళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. దాన్ని ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆయనకు కూడా హాస్పిటల్ ఖర్చుల మితమే ఒక 20,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అదే రీతిగా మా ప్రియులు గౌరవనీయమైన పంతులు గారు మరి వాళ్ళ బామ్మర్ది గారు పిన్నంనేని హాస్పిటల్ విజయవాడ అవుటపల్లిలో కిడ్నీ అక్యూట్ కిడ్నీ డిసీజ్తో రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారికి ఈరోజు ఒక 18,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది.